సహృదయుడు, స్నేహశీలి, నిరాడంబరుడు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి 99 టీవీ పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తుంది. చిరంజీవి ఈ పేరు మీద అసలు ఏ చిరంజీవి పేరు అంటేనే ఆ పేరే ఎవరిది, ఆంజనేయ స్వామి అంటే పవన్ కుమార్ అనమాట. అంటే చిరంజీవి ఆయన, ఆయనలాగే ఈయన ఎప్పుడు చిరంజీవిగా ఉండాలని ఆయన అభిమానులు, ప్రేక్షకులు, ఫ్యాన్స్ అందరూ కోరుకుంటారనమాట. చిరంజీవి పేరు వింటే పసిపిల్లవాళ్ళ దగ్గర నుంచి వృద్ధుల వరకు, ఆ యువకుల దగ్గర నుంచి నడివయసు వారి వరకు కూడా అందరిలో ఒక వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. చిరంజీవి ఒక నట శిఖరం, ఆయనే ఆయనకు సాటి, ఆయనకు లేరెవరు సరిసాటి. చిరంజీవి ఒక్కసారిగా విమానం ఎక్కి ఎవరెస్ట్ శిఖరం చేరుకోలేదు. ముళ్ళ బాటలో పయనిస్తూ, గతుకుల రోడ్డులో నడుస్తూ, చెన్నైలో ఒక చిన్న రూమ్ లో తన స్నేహితులతో కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఆయన కాలక్షేపం చేస్తూ అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి నటనలో శిక్షణ పొంది అవకాశాల కోసం పట్టుదల, కృషి, ఓర్పు అన్ని తనలో నింపుకొని పిసుగు విరామం లేకుండా తిరిగేవాడు. తర్వాత పునాది రాళ్ళు సినిమాతో చిరంజీవి తన నటన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తర్వాత వరుసగా సినిమా రావడం, ఆయనకి మంచి పేరు రావడం అన్ని జరిగినాయి అనమాట. ఇవన్నీ చూసినటువంటి పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు చిరంజీవి గారిని తన అల్లుడు చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఒక ఆలోచనతో ఆయన ఉన్నారు. అలాగే 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి వివాహం ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య గారి కుమార్తె అయినటువంటి సురేఖతో జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, సుస్మిత, శ్రీజ, ఒక కుమారుడు రామ్ చరణ్ తేజ్. చిరంజీవి నిర్మల హృదయుడు, దయాగుణం గలవాడు. ఆయన పెదాలపై ఎప్పుడు సన్నని దరహాసు రేఖ తారట్లాడుతూనే ఉంటారు. ఆయన ఎవరితో మాట్లాడినా చక్కటి నవ్వుతో మంచి ఆయన ముఖమే మనకు వర్చస్సులా ఉంటుంది అనమాట. సూర్యతేజం లాగే ఉంటుంది, సూర్యుని కిరణాలు వెలుగులాగే ఉంటుంది. ఆయన ముఖం ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది అనమాట. అయితే ఆయన సేవా కార్యక్రమాలు చేసినవి ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగా బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంక్, ఇంకా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేశారు. అవన్నీ అందరికీ తెలిసినవే. ఇవి ఇప్పుడు చెప్పాలన్నా అది మీకు అందరికి తెలిసినవి కాబట్టి అవి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే చిరంజీవి తమ్ముళ్ళు నాగబాబు సినీ నిర్మాత, పవన్ కళ్యాణ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో, అలాగే జనసేన పార్టీ వ్యవస్థాపకుడు అనమాట. ఆయన ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు 99 టీవీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన 100 పుట్టినరోజులు చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుతుంది 99 టీవీ.